మీరు మొదటి రెండు భాగాలు చూడకుంటే వాటి యొక్క లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. న్యూస్ పేపర్కి చావులకి మధ్య ఉన్న కనెక్షన్ తెలుసుకున్న పవన్ ఇంకా ఫైజల్ ఆ న్యూస్ పేపర్ని పరిశీలించడం మొదలుపెట్టారు. అందులో దొరికిన పాంప్లెట్ ద్వారా ఏదో దుష్టశక్తి వీరందరినీ చంపిందని తెలుసుకున్నారు. అసలు ఆ దుష్టశక్తి ఏంటో తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, అప్పుడు ఫైజల్, మరి మనం దీని గురించి ఎలా కనిపెట్టగలుగుతాం అని అడుగుతాడు. దానికి పవన్, ఈ పేపర్ని పబ్లిష్ చేసిన కంపెనీకి వెళ్ళి అడుగుదాం. అప్పుడు ఫైజల్ ఇంకా పవన్ వెంటనే బయలుదేరి బీనాడు పేపర్ కంపెనీకి చేరుకుంటారు. అక్కడ ఫైజల్ న్యూస్ పేపర్ మేనేజర్తో మాట్లాడి ఈ పాంప్లెట్ని ఎవరు ప్రింట్ చేశారు, ఇంకా ఎవరు ప్రింట్ చేయించారు అని అడుగుతాడు. దానికి మేనేజర్, ఈ పాంప్లెట్ని ఒక అతను నిన్న వచ్చి ప్రింట్ చేపించాడు. అతను మాకు చాలా డబ్బిచ్చి ఒక ఇంకు బాటిల్ ఇచ్చి ప్రింట్ చేయించాడు అని చెప్తాడు. ఎవరు అతను, ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అని అడుగుతాడు. దానికి మేనేజర్, తన డీటెయిల్స్ ఏమీ లేవు అని చెప్తాడు. అప్పుడు పవన్, అతను వచ్చినప్పటి సీసీటీవీ ఫుటేజ్ని చూపించండి అని అడుగుతాడు. దానికి మేనేజర్ వెంటనే ఆపరేటర్ని కలిసి సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తాడు. ఆ ఫోటోని బేస్ చేసుకొని తాను సిటీలో ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనిపించాడో వెతకమని కంట్రోల్ రూమ్కి ఫైజల్ చెప్తాడు. అలా ఆ గుర్తు తెలియని వ్యక్తిని సిటీలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాస్తో ట్రాక్ చేస్తే అతను విక్టిమ్స్ చనిపోయేటప్పుడు ఆ స్ట్రీట్ దగ్గరే ఉన్నట్టు కనిపించింది. అంటే తాను ఉన్న ప్లేసెస్ నుంచి ఒక స్పెసిఫిక్ రేడియస్ వరకు ఎవరైతే ఆ పాంప్లెట్ని 6:30 AM పట్టుకున్నారో వాళ్ళందరూ చనిపోయారు అని అర్థమవుతుంది. తర్వాత అతను ఒక వెహికల్ ఎక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ వెహికల్ నెంబర్ని ట్రాక్ చేసి ఆ గుర్తు తెలియని వ్యక్తి యొక్క అడ్రస్ని కనిపెట్టారు. వెంటనే ఫైజల్ ఇంకా పవన్ బయలుదేరి అక్కడికి వెళ్తారు. ఫైజల్ ఇంకా పవన్ ఆ ఇంటి డోర్ ముందుకు వచ్చి కాలింగ్ బెల్ కొడతారు. అప్పుడు ఒక అతను వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ పవన్ని చూసిన ఆ వ్యక్తి, నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను కదా, నా కళ్ళ ముందుకి ఎందుకు వచ్చావు అని భయపడుతూ ఏడుస్తాడు. అదంతా చూసిన పవన్ ఇంకా ఫైజల్కి ఏమీ అర్థం కాదు. వెంటనే పవన్, సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, వద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను నా కుటుంబాన్ని వదిలేయి అని ఏడుస్తూ బ్రతిమాలుకుంటాడు. దానికి ఫైజల్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పి పవన్ని చూపించి, అతని వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు. దానికి ఆ వ్యక్తి కొంచెం నెమ్మదించి కూర్చుంటాడు. అప్పుడు ఫైజల్, అసలు మీరు ఎవరు, పవన్ని చూసి ఎందుకు అలా అయ్యారు, ఇంకా మీరు ఎందుకు బీనాడు కంపెనీకి వెళ్ళి స్పెసిఫిక్గా ఇంక్ ఇచ్చి పాంప్లెట్ని ప్రింట్ చేయించారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి ఫైజల్ని చూస్తూ, నా పేరు గోపీనాథ్, నేను ఒక కంపెనీలో మేనేజర్లా పనిచేస్తున్నా, ఇంకా మీ ఫ్రెండ్ని చూడగానే నాకెందుకు అలా అనిపించింది అని చెప్తుండగా గోపీనాథ్కి ఏదో వాయిస్ వినిపిస్తుంది. దానికి భయపడి చెప్పడం ఆపేస్తాడు. అప్పుడు ఫైజల్, ఏమైంది సార్ చెప్పండి అని అడుగుతాడు. దానికి గోపీనాథ్ సైలెంట్గా కూర్చుంటాడు. ఆ వాయిస్ గోపీనాథ్కి ఇంకా వినిపిస్తూనే ఉంటుంది, కానీ అదే వాయిస్ ఫైజల్కి వినిపించదు. ఫైజల్ అదే పనిగా, ఏమైంది సార్ చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు పవన్ ఫైజల్తో, సైలెంట్గా ఉండు, ఇక్కడ ఏదో ఉంది, నాకు చిన్నగా ఏదో గొంతు వినిపిస్తుంది అని చెప్తాడు. దానికి ఫైజల్ షాక్ అయ్యి సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడు. పవన్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ వాయిస్ని వింటూ ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా పవన్ మీదకి ఒక నల్లని పొగ దూసుకు వస్తుంది. వెంటనే పవన్ ఆ నల్లని పొగని తన దగ్గర ఉన్న మంత్రశక్తి కలిగిన కడియంతో కొట్టి తరిమేస్తాడు. ఇక గోపి చుట్టూ ఒక రక్ష గీసి తనకి రక్షణగా అక్కడ నుంచుంటాడు. అప్పుడు గోపికి ఆ వాయిస్ వినిపించడం ఆగిపోతాయి. వెంటనే గోపీనాథ్ పవన్ వైపు చూసి, అసలు ఎవరు మీరు, నాకేం జరుగుతుంది అని అడుగుతాడు. దానికి పవన్, మీకేం తెలుసో మాకు మొత్తం చెప్పండి, అప్పుడే మేము మీకు సహాయం చేయగలం అని చెప్తాడు. దానికి గోపీనాథ్ సరే అని చెప్పి తన కథ చెప్తాడు. 6 నెలల క్రితం గోపీనాథ్ తన ఫ్యామిలీతో అరకుకు వెళ్ళాడు. అక్కడ నుంచి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కార్ టైర్ పంచర్ అయింది. కానీ కారులో స్టెఫీ లేదని, అక్కడ ఎక్కడ ఉండాలి అని చూస్తున్నప్పుడు మాకు కొంత దూరంలో ఒక స్వామీజీ కనిపించాడు. అప్పుడు మేము అక్కడికి వెళ్ళి, ఈ రాత్రికి ఇక్కడ ఉండడానికి ఎక్కడైనా ప్లేస్ ఉందా అని అడిగాం. దానికి ఆ స్వామీజీ, అసలు మీరు ఇక్కడికి ఏం చేస్తున్నారు,
వెంటనే వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి, ఇక్కడ మీరు ఉండలేరు అని చెప్తాడు. దానికి గోపి, ఇంత రాత్రి వేళ ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్తామండి అని చెప్తాడు. దానికి స్వామీజీ, అసలు మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి, ఈ ప్రదేశం చుట్టుపక్కల ఎక్కడ ఉండకూడదు అని చెప్తాడు. గోపి ఎన్నిసార్లు అడిగినా ఆ స్వామీజీ అదే చెప్తున్నాడు. దాంతో గోపికి కోపం వచ్చి ఫ్యామిలీతో అలా నడుచుకుంటూ వెళ్తుండగా తనకు ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ రాత్రికి అక్కడే ఉందామని అనుకుంటారు. అప్పుడు మళ్ళీ స్వామీజీ వచ్చి, వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. అప్పుడు గోపి, వీడి ఎవడో పిచ్చోడ్లా ఉన్నాడు అని అనుకొని ఫ్యామిలీతో ఆ రాత్రి ఆ ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళకి అసలు ఏదో వింతగా అనిపిస్తుంది. ఎవరో వాళ్ళని చూస్తున్నట్టు, వాళ్ళ ప్రతి విషయాన్ని గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. రాత్రి మొత్తం ఆ స్వామీజీ అక్కడే ఉంటాడు. ఇంతలో ఉదయం అవుతుంది. రాత్రి మొత్తం అక్కడే ఉన్న స్వామీజీ ఎక్కడా కనిపించడు. గోపి తన ఫ్యామిలీని తీసుకొని హైదరాబాద్కి తిరిగి వస్తాడు. అంతా ఇదివరకటిలాగానే సాగుతుంది అని అనుకున్నారు. కానీ అప్పుడే గోపి వాళ్ళ అబ్బాయి వింతగా ప్రవర్తిస్తున్నాడని అర్థమవుతుంది. రోజు పేపర్ మీద ఏదో వింతగా గీస్తున్నాడు, ఏవో రాస్తున్నాడు, అసలు ఏమీ అర్థం కాలేదు. డాక్టర్స్కి చూపించారు, వాళ్ళంతా నార్మలే అని అంటున్నారు. అయితే ఒకరోజు అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ చిన్నపిల్లాడు లేచి గోపితో, నేను చెప్పినట్టు చెయ్యాలి, లేదంటే నీ ఫ్యామిలీలో ఎవరూ బ్రతకరు, సరేనా అని గట్టిగా అరుస్తాడు. దానికి గోపి, ఎవరు నువ్వు, మా అబ్బాయితో నీకేం పని, అసలు మా కుటుంబంతో నీకేం పని అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నపిల్లాడు, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నిన్ను, నీ ఫ్యామిలీని, ఈ పిల్లాడిని వదిలేస్తా అని చెప్తాడు. దానికి గోపి, సరే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా అని తన కొడుకుని పట్టుకుంటాడు. అప్పుడు గోపికి ఆ ఇల్లు, ఆ ఇంట్లో సేమ్ పవన్ లాగానే ఉన్న ఒక వ్యక్తి రక్తంతో కనిపిస్తాడు. ఆ తరువాత అది గోపి కల్లోకి సేమ్ పవన్ లాగానే ఉన్న ఆకారంతో వచ్చి ఏం చెయ్యాలో చెప్పేది. ఒకవేళ దానికి ఎదురు తిరిగితే మా పిల్లాన్ని చిత్రవద చేసేది అని గోపి పవన్, ఇంకా ఫైజల్తో ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు పవన్, మీరేం భయపడకండి, మేము ఎలాగైనా దాన్ని ఆపుతాం, ఇంకా మీరు ఆ రోజు రాత్రి ఎక్కడ ఉన్నారో నాకు అడ్రస్ చెప్పండి అని అడుగుతాడు. దాంతో గోపి పవన్కి అడ్రస్ చెప్తాడు. అప్పుడు పవన్, మేము ఎలాగైనా ఈ సమస్య నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతాం అని చెప్తాడు. ఇక మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ కంకణాలు కట్టుకోండి, ఎందుకంటే ఇదంతా నాకు చెప్పారని ఆ దుష్టశక్తికి తెలుసు, దాని నుంచి ఈ రక్ష మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది అని చెప్తాడు. దానికి గోపి, సరే సార్, మీరు జాగ్రత్త అని చెప్తాడు. ఇంతలో ఫైజల్కి డీజీపీ కాల్ చేసి ఆఫీస్కి రమ్మంటాడు. దాంతో ఫైజల్ పవన్కి జాగ్రత్త చెప్పి తిరిగి వెళ్తాడు. అప్పుడు పవన్ ఒక్కడే వెంటనే అరకు దగ్గరలో ఉన్న అడవి దగ్గరికి ప్రయాణం మొదలు పెడతాడు. టు బీ కంటిన్యూడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.